నిన్న చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని ఛానల్స్లో దాసరి విజ్ఞాన్ పై లైంగిక ఆరోపణలు. లైంగిక ఆరోపణలు ఏంటరా మీ బొంద మీ పెట్టనుకోడు. లైంగిక ఆరోపణలు అంటే దానికంటూ ఒక ఆ పదానికి అర్థం ఏంటో తెలుసా? అంటే బరువుగా ఉంది కదా అని ప్రతిదీ వాడేస్తే ఎలా సరే సర్లే వాడుకోండి. ఎవరిదైనా ఇష్టం థంబ్నైల్స్ కానివ్వండి, వాట్ ఎవర్ న్యూస్, జనాల్ని అట్రాక్ట్ చేయడానికి ఆ సబ్జెక్ట్ వాళ్ళకి బాగా రీచ్ అవ్వాలంటే అలాగే పెట్టాలి. అది నేను అర్థం చేసుకుంటా, సరే పెద్ద విషయం ఏం కాదు. ఇకపోతే అసలు ఈ లైంగిక ఆరోపణలు ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు? తాడేపల్లి పోలీస్ స్టేషన్లో లైంగిక ఆరోపణల గురించి దాసరి విజ్ఞాన్ అనే వ్యక్తి ఫలానా మా మేడం గారిని అయ్యోయ్యో ఎంత బాగా వేధించాడు అంటే అంత బాగా వేధించాడు. దానికి మా మేడం బాగా మానసిక వేదనకు గురైపోయి మనోభావాలన్నీ గబగబగబ దెబ్బతినేసి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి కేసు పెట్టేసింది. అమ్మ తల్లి ఒకటి వచ్చింది, సరే ఎవరో రోడ్ల మీద తిరిగేటోళ్ళో అడ్రస్ లేని వాళ్ళు ఎవరో వచ్చి ఏదో కేసు పెట్టారు, పర్వాలేదు, అది వార్తల్లోకి వచ్చింది, అంత బాగానే ఉంది. అదే అడ్వాంటేజ్గా తీసుకొని అందరు పుణకాలు తెచ్చేసుకుంటే ఎలా? మనం కూడా వెళ్ళి పెట్టేస్తే భలే ఉంటుంది, అబ్బాయి ఎంత మంచి కేసులు అని చెప్పేసి. అంటే ఇంకొకటి ఏంటి, సరే ఇప్పుడు ఈ పెట్టిన ఆవిడ గురించి కోర్టులో ఆవిడ ఏదో తెచ్చుకుందంట, ఆవిడ గురించి మాట్లాడొద్దు అని. దెన్ కోర్టు కూడా ఆవిడకి ఇచ్చింది, ఏమండి వీవిడ గురించి ఎవరు మాట్లాడకండి అని. ఓకే, అది పట్టుకొచ్చి పలానా జూన్లోనే ఈవిడకు వచ్చింది, ఎవరు ఈవిడ గురించి మాట్లాడొద్దు అని. వీడు 8th month నుంచి అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, అదే పనిగా మీద పడుతున్నాడు. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అన్నట్టుగా వింతగా వాడు ఎవడ రోడ్ల మీద తిరిగేటోడు చెప్పాడు. సరే కానివ్వండి, వాట్ ఎవర్. అసలు విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ అన్ని పోలీస్ స్టేషన్లు ఉంటుంటాయి సుమారు, అన్ని పోలీస్ స్టేషన్లకు వెళ్ళి కేసు పెట్టుకో, నష్టం ఏమీ లేదు. ఓకేనా, ప్రతి పోలీస్ స్టేషన్లో 100 ఎఫ్ఐఆర్లు చేసుకో, నష్టం ఏమీ లేదు. అండ్ నెక్స్ట్ దీనికి ఎవడు భయపడాల్సిన అవసరం కూడా లేదు. నేనైతే అసలు భయపడను, నేను ఇంకా చాలామందికి కూడా చెప్తున్నా, ఇలా ఎవరైనా సరే వచ్చి ఆనందం తట్టుకోలేక మీ మీద కేసు వేయాలి అనుకుంటే మహిళ అనే కార్డు ఉపయోగించి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈవిడకి ఉమెన్ అనే విషయం ఈ రోజు గుర్తొచ్చింది, మరి ఇన్ని రోజులు ఏమైందో పాపం. అప్పుడెప్పుడో మానసిక వేదనకి గురయ్యి ఎటు చెప్పుకోవాలో అర్థం కాని సిట్యువేషన్లో సడన్గా ఎవరో రోడ్ల మీద తిరిగేటోళ్ళు వచ్చి వీడి మీద కేసు వేశారు అని తెలిసిన వెంటనే కప్పుకొని వెళ్ళిపోయి వెంత పరిగెత్తుకుని అర్ధరాత్రి వెళ్ళిపోయి కేసు వేసేసారు. ఇక అసలు విషయానికి వస్తే ఈవిడ మీద మాట్లాడకూడదు అని హైకోర్టు ఇచ్చిన దాఖలాలు ఏంటంటే, ఇప్పుడు గతంలో ఈవిడ ఎలగబెట్టిన రంకు పురాణాలు ఏవైతే ఉన్నాయో అందరూ విచ్చలవిడిగా మాట్లాడుకున్నారు, వాళ్ళంతటా వాళ్ళే బయటపెట్టుకున్న దరిద్ర పురాణాలు అవన్నీ. ఆ చెండాలన్నీ అఫ్కోర్స్ అందరూ మాట్లాడారు, పర్వాలేదు, కొంచెం కొన్ని రోజులు అందరూ ఎంటర్టైన్ అయ్యారు, ఇట్స్ ఓకే. కాకపోతే ఇప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తా, ఎంత కాదనుకున్న ఒక మహిళ తన పర్సనల్ విషయాలు బహిరంగంగా, అంటే లైక్ యూనో వాళ్ళ కాపురం గురించి కానీ, వాళ్ళ పిల్లల గురించి కానీ, వాళ్ళ సంసారం గురించి కానీ, వాళ్ళ రంగు పురాణాల గురించి కానీ, వాళ్ళ అడ్డమైన ఇంకేమైనా రాచకార్యాలుంటే వాటి గురించి కానీ పలువురు పలు రకాలుగా మాట్లాడుకుంటుంటే చాలామంది ఇబ్బంది పడతారు. అఫ్కోర్స్ ఇట్ హ్యాపెన్స్. ఎంత కాదనుకున్నా మనకి మనకంటూ ఒక సెల్ఫ్ ప్రైవసీ ఉంటుంది, పైగా ఒక ఉమెన్ అంటే ఇంకా ఎక్కువ ఉంటుంది, దాన్ని నేను 100% గౌరవిస్తా. అంతవరకు ఓకే, కానీ తల్లి మనం ఎలగబెట్టిన క్రైమ్స్ మాట ఏంటి? నీ వల్ల బాధితులు ఎంతమంది? నువ్వు ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో చేసిన రాచకాలన్నీ అరాచకాలన్నీ ఈ చండాలం గురించి మాట్లాడుకోవద్దంటే ఎలా? ఉమెన్ కార్డ్ ఉపయోగించి నా గురించి ఎవరు మాట్లాడొద్దు, ఇదిగో చూడండి తెచ్చుకున్నాను అంటే, నువ్వు ఎవరిని పొడిచినా కూడా మాట్లాడొద్దు అంటే కుదరదమ్మా, 32 రాలగొట్టి కూర్చోబెడతారు జైల్లో. అండ్ నెక్స్ట్ ఉన్న జాబ్ కూడా ఊడుద్ది, ఆల్రెడీ సస్పెన్షన్లోనే కదా ఏడ్చింది, అది కూడా ఊడుద్ది 100%. అండ్ ఏ పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళి కేసు పెట్టుకున్నావో అలాంటి పోలీస్ స్టేషన్లు ఎన్ని ఉన్నాయో ఆ రాష్ట్రం మొత్తంలో, ఏపీ రాష్ట్రం మొత్తంలో ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నా ఆ కొస నుంచి ఈ కొస వరకు అన్నిట్లోనూ పది ఎఫ్ఐఆర్లు వేసేసి ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. అండ్ నీ గురించి వాగొద్దు నిజంగానే అనుకున్నా, ప్రామిస్ చెప్పాలి అంటే మదన్ నా ఇంటికి వచ్చి కూర్చొని మేము చాలా ఫ్రెండ్లీగా ఒక ఈవినింగ్ నేను చక్కగా మటన్ వండి పెట్టి ఆయన చక్కగా ఇద్దరం కలిసి మందు తాగుతూ షేర్ చేసుకొని చాలా హ్యాపీగా ఒక ఈవినింగ్ స్పెండ్ చేశాం. సీరియస్లీ ఒక ఫ్రెండ్ ఒక లైక్ యూనో ఒక రిలేటివ్, ఇంకా చెప్పాలంటే సంక్రాంతికి ఇంటికి కొత్తల్లుడు వస్తే ఎంత బాగా హ్యాపీగా వాళ్ళందరూ కబుర్లు చెప్పుకుంటారో, బావబావమర్దులో లేకపోతే అన్నదమ్ముల్లో, ఫ్రెండ్స్లో, రిలేటివ్స్లో, కొంచెం దూరం బంధువులు అలా ఫీల్ అయ్యి మేమిద్దరం కూడా చాలా హ్యాపీగా మాట్లాడుకున్నాం. రాత్రి కూడా నా దగ్గరే ఉన్నాడు. తర్వాత నాకు నిజంగా ప్రామిస్ అనిపించింది ఏంటో చెప్పనా, ఇప్పుడు మదన్ నాకు అంత క్లోజ్గా ఉన్నాడు అంటే వాళ్ళ ఆవిడ కూడా నాకు బంధువే కదా అన్న ఫీలింగ్ వచ్చి ఆ రోజే ఆపేశా.
నిజంగా చెప్తున్నా. అప్పటికీ మనకి మన రాచకార్యాలు అన్నీ ఉన్నాయి మన దగ్గర కోకొల్లలుగా. ఇప్పటికీ ఈ రోజు వరకు కూడా ఫోన్లు చేసి ఏంటండి ఆమె మీద మీరు యాక్షన్ తీసుకోవట్లేదు, మీరు ఎందుకు నోరు మూసేసుకున్నారు అంటే బోల్డ్ అని టాపిక్లు ఉన్నాయి కదా, ఇప్పుడు ఎందుకులే పాప ఆవిడ తీయడం, సైలెంట్గానే ఉంది కదా, ఎందుకు వచ్చినా ఇది అని చెప్పేసి నిజంగా ప్రామిస్ చెప్పాలంటే అలా అనుకున్నాను కాబట్టి సైలెంట్గా ఉన్నా. ఎన్ని చేసినప్పటికీ కూడా సరే చేస్తే చేసింది, వాళ్ళ ఎవడి పాప నాలే పోతారు. ఎప్పుడన్నా ఎవడన్నా బయటకు వచ్చి వాళ్ళ మీద కేసులు వేసుకుంటే వాళ్ళు వాళ్ళు అనుభవిస్తారు. మనం ఎందుకు తవ్వి తవ్వి తీసి అందరికీ చెప్పడం, అవసరమే ఉంది అనుకొని సైలెంట్గా ఉన్నా. నిజంగా ఒక రాత్రి నీ మొగుడు నా ఇంటికి వచ్చి ఒక చాలా ఫ్రెండ్లీగా ఫ్రీగా హ్యాపీగా ఫోన్ చేసి ఎంత చక్కగా వచ్చాడో నన్ను చక్కగా వచ్చాడు. ఏం లేదు, నేను కూడా నా ఇంటి అడ్రస్కి అంత హ్యాపీగా పిలిచా. మన గొడవలున్నా అంటే నేను నెగిటివ్గా మాట్లాడుతున్నా మీకు చాలా ఇబ్బంది కుదిరినా అయినా సరే అన్నీ మర్చిపోయి అలా వచ్చి కూర్చొని మాట్లాడుకున్నాం కాసేపు. ఏవేవో జరిగా, అది ప్లాన్డ్ ప్రకారంగా జరిగిందా లేకపోతే వ్యూహాత్మకంగా జరిగిందా లేకపోతే ఇంకేమైనా రకరకాలుగా జరిగిందా నాకు అనవసరం. బట్ నా ఇంటికి ఒక అతిథి వచ్చాడు, నేను అతిథి మర్యాదలు బాగానే చేశాను. అండ్ అతిథి మర్యాదలని అతిథి అతిథిలా పంపలా, నేను అతిథిని నా మనిషిలా ఫీల్ అయ్యా. ఆ రోజు అంత కనెక్ట్ అయిపోయావు, ఎందుకు కనెక్ట్ అయ్యావు నాకు తెలియదు. తర్వాత నుంచి కూడా మళ్ళీ మళ్ళీ కలుద్దాం మళ్ళీ మళ్ళీ కలుద్దాం అనుకున్నా కానీ ఎప్పుడు కుదరలా. ఇక అంత ఇక్కడే కదా ఉండేది పెద్ద విషయం, నాలుగు అడుగులు ఎప్పుడైనా కలుసుకోవచ్చు. ఆ రకంగా ఉన్నప్పుడు ఆ మనిషి నాకు దగ్గర అయ్యాడు అంటే ఆ మనిషికి సంబంధించిన వాళ్ళు కూడా నాకు కొద్ది గొప్ప ఇక బంధువులాగే ఫీల్ అవుతాం కాబట్టి వదిలేశా. అండ్ ఈ ఉత్తమ మహిళ స్టార్ మహిళ కూడా ఏం చేసింది, అప్పటి వరకు ఉన్న వీడియోలు ఏ ఛానల్లో అయితే నేను చేశానో ఆ ఛానల్ నా తోటి యాంకర్కి కాల్ చేసి దిస్ ఫెలో ఈజ్ లైక్ దిస్ అండి, దిస్ ఫెలో ఇలా అండి, నా గురించి ఇలా మాట్లాడుతున్నా చాలా ఇబ్బంది వేసిందని బాధ వేసిందని చెప్పావు. ఓ 20 నిమిషాలు మాట్లాడావు అనిపించింది. ఎక్కడో ఎంత కాదనుకున్నా మహిళే కదా. సి మనం ఎన్నైనా మాట్లాడుకుంటామండి బయట మహామహా క్రైములు మడ్డళ్ళు చేసిన వాళ్ళే ఉన్నారు. ఈవిడ ఎలగబెట్టింది జస్ట్ ఒక 420 కేసులే మహా అయితే అంటే అఫ్కోర్స్ అది చెప్పుకోవడానికి కూడా సిగ్గు చేయటం అనుకోండి, అంటే దేవాలయాలను దోచుకోవడం చండాలమైన పనే. కానీ ఆవిడ చేసింది, ఎవరన్నా వచ్చి వాళ్ళ ఆ ఊర్లలో విత్ ప్రూఫ్స్ కేసులు పెట్టుకుంటే ఇక అది వాళ్ళు కోర్టులో కొట్లాడుకుంటూ ఉంటారు. మన దాకా వచ్చింది కాబట్టి మనం ఆ వార్తను చదవడం చెప్పడం విశ్లేషించడం డ్యూటీగా చేశాను అంతే. నెక్స్ట్ అప్పటి నుంచి ఆ ఛానల్కి సరేలే ఎందుకు అని ఆ యాంకర్ నేను తర్వాత వద్దనుకున్నాం సీరియస్లీ. అండ్ అప్పటిదాకా రికార్డెడ్ ఎవిడెన్స్లు ఎన్ని ఉన్నాయో తెలుసా, నీ బాధితులు మా దగ్గర ఎన్ని రికార్డెడ్ మీ ఆయనకు తెలుసు అడుగు చెప్తారు. రికార్డెడ్ ఎవిడెన్స్లు నా దగ్గర బోలెడ్ అన్నీ ఉన్నాయి. వాళ్ళంతటా వాళ్ళే వచ్చారు, వచ్చి వచ్చి స్టూడియోలో కూర్చోబెట్టి మేము ఎన్నెన్నో చేసాం ఏ ఒక్కటి వింటుంటే ఎంత చండలంగా ఉంది తెలుసా, అసహ్యం వేసింది. అండ్ సో అవుతులే మనకి చదువు వచ్చి సస్తే కదా, మనం పాస్ అయిందే డిస్టింక్షన్లో చిచి, అది కూడా కాదు అక్రమంగా ఆ మార్కులు కూడా రాలేదులే. సో ఇలా ఉన్నప్పుడు మన రాజకార్యాలన్నీ పలానాడికి తెలుసు అంట ఇవన్నీ అంట అంటే ఎందుకైనా ఊరికి ఎందుకు బయటపెట్టాలి, ఏమైనా పగ ప్రతీకారమా, ఏమీ లేదు కదా. అప్పటి వరకు ఎందుకు చేశాము, సోషల్ మీడియాలో అందరూ మాట్లాడుతున్న వార్తని యాజ్ యూజువల్గా మనకి ఇంకో 2 అడుగులు ఎక్కువ తెలుసు కాబట్టి మాట్లాడుకుని చచ్చాం. సరే ఎప్పుడైతే మనుషులు దగ్గర అవడం స్టార్ట్ అయ్యారో వాళ్ళ బాధని కూడా అరే అవును కదా అని నా ఒక ఫీలింగ్ వచ్చిందో ఆపేశాం. అంతటితో ఫుల్ స్టాప్ పడిపోయింది, ఇనఫ్ దట్స్ ఆల్. అండ్ ఇంకెందుకు నా ఇంటికి వచ్చారు మీ ఆయన అంటే నా ఇల్లు కూడా తెలుసుగా, ఎప్పుడైనా సరే ఏ పండగ ఇంకొక రోజు ఎప్పుడైనా సరదా మాట్లాడుకుంటే పండగో పబ్బకో మీరు వచ్చినా సరే పట్టుచీర పెట్టే పంపిస్తా, పెద్ద విషయమే కదా, మనకు అది కూడా సోకే కదా ఎవడన్నా గుడిలోకి ఇన్వైట్ చేయాలంటే పట్టుచీరతో రావాలని. బట్ అట్లా ఏం లేదు రూల్ ప్రకారంగా, బట్ ఇష్టంగానే వాడపడిచి ఇంటికి వచ్చిందంటే అలాగే పంపిస్తాం, అసలు క్వశ్చనే కాదు ఎవరికైనా. అయితే రెగ్యులర్గా మాట్లాడుతుంటే ఎవరెవరెవరో రోడ్ల మీద తిరిగేటోళ్ళు అడ్రస్ లేనివాళ్ళు కేసులు వేస్తూనే ఉంటారు, న్యూస్లు వస్తూనే ఉంటాయి. వచ్చింది కదా అని చెప్పేసి అంటే వెంటనే పుణకం తెచ్చుకొని గతంలో కూడా వీడు నా మీద ఇదేదో అన్నాడు. లైంగిక ఆరోపణలా నీ బొంద, లైంగిక ఆరోపణలు ఏంటమ్మాయి చి. తర్వాత మళ్ళీ పోయి సరే దాని గురించి పక్కన పెట్టేద్దాం, మాట్లాడుకోవడానికి అసహ్యంగా ఉంది. అండ్ ఆ తర్వాత ఒకటి కాదు రెండు కాదు అసలు ఆయన ఎవడో మాట్లాడుతున్నాడు మా మేడం చాలా మానసిక వేదనకు గురైంది, ఇంకేదో అయిపోయింది, ఆవిడ మనోభావం దెబ్బతినింది. ఇగో ఒకటి చెప్తా విను, నీ మనోభావం దెబ్బతినింది అంటే అది నీ మానసిక సమస్య, నీ మానసిక సమస్యకి అర్థమైందా నువ్వు ట్రీట్మెంట్ చేయించుకో, అంతేగాని ఎవడి మీద పడితే వాళ్ళ మీద కేసులు పెట్టడానికి వెళ్ళొక్కు పోలీస్ స్టేషన్కి. అండ్ నీ కేసు ఎలా చెల్లుద్దని వెళ్ళావు, ఏ రకంగా వెళ్ళావు, మేము కోర్టు నుంచి తెచ్చుకున్నాం, కోర్టు నుంచి తెచ్చుకున్న దానికి కూడా కొన్ని ఆంక్షలు ఉన్నాయి, ఏంటది
నీ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడకూడదని ఉంది అంతే, కానీ నువ్వు ఎలగబెట్టే ప్రతి అడ్డమైన రాచకార్యం గురించి మాట్లాడొద్దు అనేవి లేదు. నువ్వు అలా చేస్తూనే ఉంటావు, ప్రూఫ్లతో అన్ని బయటకు వస్తూనే ఉంటావు, ఈ రోజు నుంచి కూడా మాట్లాడుతూనే ఉంటా, రేపు నుంచి కూడా మాట్లాడుతూనే ఉంటా. ఎన్ని కేసులు కావాలో అన్ని కేసులు పెట్టుకో, ఎన్ని పోలీస్ స్టేషన్లలో పెట్టుకుంటావు అన్ని పోలీస్ స్టేషన్లలో పెట్టుకో, దిక్కున్న చోట చెప్పుకో. ఇంకా అంత మించి ఇంకేమంటా, ఇది కాదనుకుంటే ఇంకో ఐడియా ఇస్తా. దళిత మహిళ అయ్యో పాపం ఆవిడకి చాలా అన్యాయం జరిగింది అని చెప్పేసి నిన్న వాడు ఎవడో వాగాడు, వెళ్ళి ఆ కేసు కూడా పెట్టేసుకో. ఎస్సీ ఎస్టీ అండర్ సిటీ కేసు కూడా పెట్టు, అన్ని కేసులు పెట్టమ్మా. నీకు ఏది ఉమెన్ కార్డు ఉపయోగించి కేసు పెట్టు, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టు, ఇంకేమైనా పెట్టు, నీకు అన్నీ పెట్టు. మానసిక వేదనకు గురయ్యావు కదా, పెట్టేసేయి, అన్ని కేసులు పెట్టేసేయి. ఎవడు భయపడేది ఏమీ లేదు, నీ రాచకార్యాలన్నీ ఇప్పటికీ ఉన్నాయి, పోనీలే అని చెప్పేసి వదిలేస్తే నెతికెక్కి కూర్చుంటావా? మరోసారి తెర మీదకి ఫలానా అమ్మాయి వచ్చింది, దాసరి విజ్ఞాన్ మీద కేసు పెట్టింది. దాసరి విజ్ఞాన్ మీద ఎందుకు కేసు పెట్టింది అంటే మానసిక వేదనకి గురైపోయింది, అయ్యో పాపం ఏవేవో అయిపోయింది, అసలు కింద మీద నిల్చోలేకపోతుంది, కూర్చోలేకపోతుంది, మొత్తం ఒళ్ళంతా వణికిపోతుంది, అంత పెద్ద ఏమైందో మరి మానసిక వేదన. వెళ్ళి మానసిక నిపుణులకు చూపించుకు చావండి, అంతేగాని పోలీస్ స్టేషన్లు కాదు మీరు ఎక్కాల్సిన మెట్లు. అండ్ కేసులు గీసులు ఎన్ని వచ్చినా సరే ఎవడూ భయపడేది ఏమీ లేదు అలా అని చెప్పేసి. ఇప్పుడు ఎలా ఉందంటే ఉమెన్ కార్డు ఉపయోగించుకుంటున్నారు, చేయాల్సిన క్రైమ్లన్నీ చేస్తున్నారు, ఒక్క న్యూస్ బయటికి రాగానే ఫస్ట్ దాన్ని ఏం చేస్తున్నారంటే రేప్ విక్టిమ్ అనో లేకపోతే లైంగిక ఆరోపణలనో ఇలాంటి దాని మీద కోర్టులో అర్జీ తెచ్చుకుంటున్నారు. అంటే ఇప్పుడు సి ఫర్ ఎగ్జాంపుల్ ఒక రేప్ విక్టిమ్ మీద ఎవరు మాట్లాడడానికి లేదా, చాలా సెన్సిటివ్ ఇష్యూ అది, దాన్ని మన చట్టంలో ఉంది కానీ తెలిసి ఉమెన్ కార్డు ఉపయోగించుకొని మా గురించి మాట్లాడొద్దని ముందే ఒక స్లిప్ తెచ్చుకోవడం, చేయాల్సిన అడ్డమైన పనులన్నీ చేసేయడం, ఇంక వీటి గురించి మాట్లాడద్దు. ఎవడన్నా వచ్చి ఇదేం గురించి అని మాట్లాడుతావు, నేను అప్పుడెప్పుడో కోర్టు నుంచి తెచ్చుకుని నా గురించి మాట్లాడద్దు అని నువ్వు ఎలా మాట్లాడతావు? మరి నువ్వు ఎందుకు చేస్తున్నావు ఈ పనులన్నీ అంతగా తెచ్చుకున్నదని? వాట్ ఎవర్ హ్యాపెండ్ ఈజ్ హ్యాపెండ్. అండ్ అనవసరంగా సైలెంట్గా ఇంట్లో కూర్చోకుండా వచ్చి పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది నువ్వే. కాబట్టి ఇక్కడ నుంచి చూసుకో, నేను ఎన్నెన్ని మాట్లాడతాను, నీవి ఎన్నెన్ని బయట పెడతాను, మన అక్రమాలు ఏంటి, మన దౌర్జన్యాలు ఏంటి, మన ఇవేంటి, మన రాచకార్యాలు ఏంటి, మన పురాణాలు ఏంటి, అన్నీ కూడా ఒక్కొక్కటి 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 ఒక్కొక్కళ్ళుగా బయటకు వస్తాయి. అప్పుడు పెట్టు కేసులు చూసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.